మీరు వింటున్నారు నీస్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో. 216 దేశాలలో 15 లక్షలకు పైగా శ్రోతలకు నిత్యము సువార్తను అందించుచున్న మన క్రిస్టియన్ రేడియో నీస్వరం వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమ పరచండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రెవరెండ్ వాసా జాన్సన్ అయ్యగారి యొక్క జీవిత ప్రయాణము, వారి యొక్క అనుభవము, పరిచర్య నిమిత్తము వారికి ఉన్నటువంటి ఆసక్తి మీ అందరితో తృప్తంగా పంచుకోవటానికి ఆశపడుచున్నాము. సిఎస్ఐ కరీంనగర్ డయాసిస్లో 39 సంవత్సరాల సేవ పరిచర్యను జరిగించినటువంటి రెవరెండ్ వాసా జాన్సన్ అయ్యగారి దర్శనము, నిదర్శనము మరియు వారి చివరి కోరికను కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రతి స్థలమునకు సువార్తను చేరవేయుటకు, ప్రకటించుటకు నీస్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో వారి జ్ఞాపకముగా 2018 ప్రారంభించడం జరిగింది. అతి తక్కువ సమయంలో 205 దేశాలలో 7 లక్షలకు పైగా శ్రోతలను కలిగి ఉంది. నిత్యం సువార్త పరిచర్యలో కొనసాగించబడుతుంది. నీస్వరం రేడియో నందు ఆత్మీయమైన ప్రసంగాలు, అద్భుతమైన సాక్ష్యాలు, ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధనలు, ప్రత్యేకమైన టాక్ షోస్, బైబిల్ స్టడీస్, చిన్నపిల్లల కొరకు, మహిళల కొరకు ప్రత్యేకమైన కార్యక్రమాలు, మరి ముఖ్యముగా ఉజ్జీవ భరితమైన పాటలు మరియు అనేకమైన కార్యక్రమాలు మన నీస్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ద్వారా జరిగించబడుచున్నవి. ఈ కార్యక్రమాలు 24/7 అనునిత్యము ఆత్మీయ మేలులు పొందుకునేలాగున ప్రపంచ నలుమూలల అనేక మాధ్యమాల ద్వారా అందించడం జరుగుతుంది. నీస్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియో ఉద్దేశము ప్రతి సువార్తికుడు, ప్రతి సువార్తికురాలు, దేవుని సువార్త పరిచర్య కొరకు ఆసక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం. వినండి, వినిపించండి, ప్రభు యేసుని మహిమపరచండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. నీస్వరం శ్రోతలకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. వాయిస్ ఉమెన్ సీజన్ 3 కార్యక్రమం మహిళా దైవజనులను బలపరచుటకుగాను నీస్వరం రేడియో ద్వారా నిర్వహించబడుతుంది. ఈ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని దేవుని దీవెనలు పొందగలరని ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా నంబర్ 9100535 26. అమూల్యమై
వాయిస్ ఉమెన్ సీజన్ 3 ప్రత్యేక కార్యక్రమమునకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. నేటి ఈ వాయిస్ ఉమెన్ కార్యక్రమమునందు 35వ రోజు వర్తమానికులుగా మిస్సెస్ ఓ పరిమళ సాగర్ గారు ఏర్పాటు చేయబడినారు. వీరికి నీ స్వరం యాజమాన్యం పక్షమున శుభములు తెలియజేయుచున్నాము. మిస్సెస్ ఓ పరిమళ సాగర్ గారు అత్తాపూర్ ప్రాంతంలో హైదరాబాద్ బైబిల్ కాలేజ్లో బైబిల్ టీచర్గా తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇట్టి సమయంలో మిస్సెస్ ఓ పరిమళ సాగర్ గారు వాక్య సందేశం అందించెదరు. ప్రైజ్ ద లార్డ్. నీ స్వరము క్రిస్టియన్ రేడియో శ్రోతలకు ప్రభు పేరట శుభములు. నీ స్వరము యాజమాన్యమునకు వందనములు. సీజన్ 3లో వాక్యమును అందించుటకు నాకు ఇచ్చినటువంటి ఈ అట్టి అవకాశమును బట్టి మరి ఒకసారి కృతజ్ఞతలు. దేవునికి వందనములు. సామెతల గ్రంథము 24:3-4 వచనాలను మూలవాక్య భాగముగా మనము తీసుకున్నట్లయితే అక్కడ ఏముంది అంటే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. ఈ యొక్క వాక్య భాగంలో ఇల్లు కట్టబడును, ఈ ఇల్లు అనేటిది భౌతికమైనది కాదు. ఈ ఇల్లు ఒక కుటుంబానికి సాదృశ్యంగా ఉంటుంది. కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లలు కలిసి ఉండడాన్ని కుటుంబం అంటాం. ఇల్లు కట్టుకోవడానికి సామెతల గ్రంథము 14:1 వచనములో ఈ విధముగా వ్రాయబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాక్య భాగము కట్టింది ఎవరు ఇల్లును అంటే ఒక జ్ఞానవంతురాలు, ఒక స్త్రీ ఇల్లు కట్టడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి బాధ్యత స్త్రీకి ఇవ్వబడింది. ఇల్లును ఊడబెరకడానికి కూడా బాధ్యత స్త్రీకే ఇవ్వబడింది. ఇట్ డిపెండ్స్ స్త్రీ మీదనే. కట్టడానికి, కూల్చుకోవడానికి కూడా స్త్రీ మీదనే బాధ్యత ఇవ్వబడింది. బైబిల్ గ్రంథంలో స్త్రీలను గమనించినట్లయితే చాలామంది స్త్రీలు ఎన్నో బాధ్యతలను చేపట్టినారు. వారు గాయకులుగా ఉన్నారు, పాలకులుగా ఉన్నారు, నాయకులుగా ఉన్నారు, ప్రవక్తినిలుగా ఉన్నారు, న్యాయాధిపతులుగా ఉన్నారు, వ్యాపారస్తులుగా ఉన్నారు, గృహ నిర్వాహకులుగా ఉన్నారు, ప్రార్థనాపరులుగా ఉన్నారు, క్రీస్తు సువార్తను ప్రకటించిన వారిగా కూడా ఉన్నారు. వీరు తమ జీవితాల ద్వారా దేవుని మహిమపరిచినారు, దేవుని ఆజ్ఞలకు లోబడినారు, దేవునికి భయపడినారు. దేవునికి వారి పట్ల ఉన్నటువంటి ప్రణాళికలను నెరవేర్చుకోవడానికి వారి జీవితాలను అంకితం చేసుకున్నటువంటి వారు. వీరిలో దేవునికి భయపడి దేవుడు వారికి చేసిన మేళ్ళను ఏ విధంగా పొందుకున్నారో ఈ సమయంలో ఇద్దరు స్త్రీలను గురించి ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 1:15 నుంచి 22 అక్కడున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఇద్దరు స్త్రీలు ఉన్నారు అక్కడ. ఒకరు షీఫ్రా, రెండవరు పూయా. వీరిద్దరు కూడా హెబ్రీల మంతసానులు. వీరిద్దరూ ఐగుప్తు దేశంలో ఉంటున్నారు. ఫరో రాజు యొక్క పరిపాలన క్రింద ఐగుప్తు దేశం ఉంటున్నది. వీరక్కడ బానిసలుగా ఉంటున్నారు. ఆ సమయంలో జరిగిన విషయాలు
పరిస్థితులలో వీరి యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నది, వారి యొక్క గుణలక్షణాలు ఏ విధంగా ఉన్నాయో మనము ధ్యానించుకుందాం. వీరిలో మూడు లక్షణాలను గురించి ఈ సమయమందు మనము ధ్యానించుకుందాం. ధ్యానించుకోకముందు ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, జీవము కలిగిన నమ్మకమైన మా యేసయ్య, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మేము వాక్య ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు నీ ఆత్మతోడు మాతో కూడా ఉంచండి. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము ప్రభువా నీ దృష్టికి అంగీకారము అగునుగా కాని ప్రభును రక్షకుడమైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 1:15-22 వరకు వ్రాయబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలను గురించి మనం ధ్యానించుకుంటున్నాం. వారి యొక్క లక్షణాలు, వారున్నటువంటి పరిస్థితులలో, వారి జీవితాల్లో, వారు చేస్తున్నటువంటి పనుల్లో, మిడ్ వైఫ్స్గా ఉంటున్నారు, మంత్రసాని పని చేస్తున్నప్పుడు వారికున్నటువంటి మంచి లక్షణాలను గురించి మనము ధ్యానించుకుందాం. మొట్టమొదట వారి జీవితంలో వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే, 17వ వచనంలో ఉన్నట్టుగా వారు దేవునికి భయపడినారు. ఐగుప్తు దేశము బానిసలుగా ఉంటున్నటువంటి వీళ్ళు, ఫరో రాజు చేతి కింద పనిచేస్తున్నటువంటి ఈ బిడ్డలు, ఈ స్త్రీలు, వారు భయపడుతున్నది ఎవరికి అంటే దేవునికి. అక్కడ రాజుకు భయపడాలా, అధికారులకు భయపడాలా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు భయపడాల్సినటువంటి ఆ పరిస్థితులలో ఈ ఇద్దరు స్త్రీలు ఎవరికి భయపడుతున్నారు అంటే దేవునికి భయపడుతున్నారు. వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పని లేక ఉద్యోగంలో వారు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే దేవునికి భయపడినారు. దేవునికి భయపడడము అనేది దేవుని యందలి భయము జ్ఞానమునకు మూలమని వాక్యము సెలవిస్తుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. ఈ ఇద్దరు స్త్రీలు కూడా దేవునికి భయపడినారు, జ్ఞానము కలిగినటువంటి వారు, ఇల్లును కట్టుటకు సామర్థ్యము కలిగినటువంటి వారు, కుటుంబాన్ని కట్టడానికి సామర్థ్యము కలిగినటువంటి స్త్రీలు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, భయపడవలసింది రాజుకు, కానీ వీరు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే దేవునికి భయపడుట. ఇది ఒక మంచి లక్షణంగా మనము వీరి జీవితాల్లో మనము గమనించి నేర్చుకోగలుగుతాం. రాజు ఆజ్ఞ ఏమిచ్చినాడు అక్కడ అంటే, కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల బ్రతకనీయుడని రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. కానీ వీరు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే మగపిల్లలను బ్రతకనిస్తున్నారు. కాన్పు పీటల మీదనే చంపుట అనేది పాపం. అబార్షన్ ఈజ్ ఎ సిన్, అది ఒక పాపం. సామెతల గ్రంథము 8:13 మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట అని అక్కడ వ్రాయబడింది. ఈ చెడుతనము, ఈ కాన్పు పీటల మీద చంపుట అనేది పాపము అని వారు గుర్తెరిగి యెహోవా యందలి భయము భక్తి కలిగి ఉన్నందువలన ఆ చెడుతనమును అసహించుకొని చంపుట అనేటువంటి అసహ్య కార్యాన్ని వీరు చేయలేదు. దేవునికి భయపడినారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున రాజాజ్ఞకు లోబడకుండా జీవితాలను ప్రాణాలను రక్షించేవారుగా వారు అక్కడ నిలబడినారు. అది చాలా గొప్ప విషయం. రాజు ఇచ్చిన ఆజ్ఞకు లోబడకుండా రారాజు అయినటువంటి యెహోవా దేవుని కంటే గొప్పవాడు, దేవాతి దేవుడు
వారికి ఉన్నాడనేటువంటి భయము కలిగి ఉన్నందున దేవునికి లోబడినటువంటి వారుగా ఉన్నారు. దేవుని సంకల్పమును నెరవేర్చుటకు ఇష్టపడ్డారు. మనం కూడా మన జీవితాలలో రక్షణ వెలుగులోనికి నడిపే వారముగా మనము ఆత్మీయంగా ప్రజలను నశించిపోతున్నటువంటి వారిని రక్షించే వారముగా మనము నిలబడాల. అనుకూల ప్రతికూల సమయాల్లో కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అసహ్య కార్యములను చేయకుండా మనము మనల్ని మనము కాపాడుకుంటూ నిలబడగలిగే కృప దేవుడు మనకు దయచేయాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. ఈ దినాల్లో చాలామంది బిడ్డలు చిన్న పెద్ద ముసలి అనేటువంటి భేదము లేకుండా అందరూ కూడా వారి యొక్క జీవితాన్ని లంచాలించుకోవడానికి వెనకంజ వేయడం లేదు. సమస్య వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉంటున్నారు, జీవితాలను చాలించుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో దేవుని విడలముగా రక్షణ కలిగిన వారము, విమోచింపబడినటువంటి వారము, మనము చేయాల్సినటువంటి పని ఏంటి అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకున్నట్టయితే శారీరకముగా కాకుండా ఆత్మీయంగా చనిపోతున్నటువంటి వారిని, చీకటిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మనము చేయాల్సినటువంటి పని ఏంటి, దేవుని యందు భయము కలిగి ఉండి అట్టి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ వారి ఆత్మరక్షణ కొరకైనటువంటి భారాన్ని మోస్తూ సువార్తను ప్రకటిస్తూ వారికి యేసుక్రీస్తు ప్రేమను పంచేవారముగా మనము ఉందుము గాక. ప్రియ శ్రోతలారా, షీఫ్రా పూయా జీవితాలు ఎంతోమందికి మాదిరికరంగా ఉన్నవి. దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నవారు వారు చేసినటువంటి గొప్ప కార్యము ఏంటి అంటే, మోషే జన్మించినప్పుడు అతన్ని మరణించకుండా మరణము నుండి కాపాడబడుటకు వారు కారకులైనారు. ఒక గొప్ప నాయకుణ్ణి మనము కలిగి ఉండడానికి వీరిద్దరు చేసినటువంటి సహాయము, సహకారము, లేదా దేవుని యందు భక్తి భయము ఉండుట వలన వారు ఈ కార్యాన్ని చేయగలిగినారు. వారి జీవితంలో ఉన్నటువంటి ఈ సుగుణాన్ని మనము ధ్యానించినప్పుడు మన పరిస్థితులలో మనం ఏమి చేయగలుగుతాము అనేటువంటి ప్రశ్నను మనము వేసుకుందాం. మనం ఏ విధంగా దేవుడిని బిడ్డలముగా ఇతరులకు సహాయపడగలుగుతాము? వారు శారీరకమైనటువంటి మరణమా, ఆత్మీయ మరణమా, ఇక్కడ నశించిపోతున్నారు అని, ఎక్కడ అవసరత వారి పట్ల మనకు ఉన్నది అని గమనించుకొని వారిని దేవుని యొద్దకు నడిపించే బిడ్డలముగా మనము ఉందుముగాక. రెండవది చూసినట్టయితే వారి జీవితంలోని లక్షణము సమయానుకూల స్పందన, టైమ్లీ రెస్పాన్స్. స్పందన అనేది సమయానుకూలంగా ఉండాలి. సమయంలో మనము స్పందించకుంటే సరి అయిన సమయములో నష్టం జరుగుతుంది. నిర్గమకాండము 1:18 రాజు ఆ మంత్రసానులను పిలిపించి, ఎందుకు మీరు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి అని అడిగినప్పుడు వారిచ్చిన సమాధానం ఏంటి అంటే, అక్కడ 19 ఉంటుంది, అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చినారు. మళ్ళీ సామెతల గ్రంథం 16:1 మనము ఒకసారి చదువుకున్నట్టయితే చూసింటే, హృదయ ఆలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును.
చక్కని ప్రత్యుత్తరం ఇచ్చేది యెహోవా వలన కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఎప్పుడైతే మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటామో అప్పుడే మనకు దేవుడు అలాంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట, సమయోచితమైనటువంటి జ్ఞానము స్త్రీలకు ఉండవలసినటువంటి మంచి లక్షణం అది. కుటుంబాలలో సమస్యలు ఉన్నప్పుడు, సమాజంలో సమస్యలు ఉన్నప్పుడు, ఉద్యోగ రీతిగా మనకు ఒత్తిడులు కలిగినప్పుడు, మనకు ప్రాణాపాయము ఉన్నటువంటి సందర్భాల్లో, ఈ పరిస్థితులలో మనము షీఫ్రా పుయ్యాలను జ్ఞాపకం చేసుకుందాం. వారి యొక్క భక్తి, దేవుని యందు వారికి ఉన్నటువంటి ప్రేమ, ఈ విధమైనటువంటి లక్షణాలను మనము జ్ఞాపకము చేసుకుందాం. చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడానికి దేవుడు మనకు తోడుగా ఉండేటట్టు మనము దేవుణ్ణి వేడుకుందాం. కొంతమంది స్త్రీలు వారు చక్కని ప్రత్యుత్తరం ఇవ్వకుండా వారికి ఉన్నటువంటి నోటి దురుసుతో పరిస్థితులన్నింటినీ విషమంగా మార్చుకుంటారు. వారు చుట్టూన్న వారికి ఇబ్బంది కలిగించి అక్కడున్నటువంటి వాతావరణాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి స్త్రీలు కూడా లేకపోలేదు. ఇంకొకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఎస్తేరు రాణి సమయోచితమైనటువంటి స్పందన కలిగినటువంటి రాణి. ఆమె ఒక రాణి, రాజు దగ్గరికి వెళ్ళడానికి ఏ మట్టుకు కూడా ఆటంకము లేకుండా వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సమయము కొరకు కనిపెట్టుకొని రాజు సన్నిధికి వెళ్ళి తన సమస్యను చెప్పకుండా రాజును విందుకు ఆహ్వానించింది. తర్వాతనే తన మనవిని తెలియపరుచుకున్నది. రాణి అని తన పొజిషన్ గురించి ఆలోచన చేయలేదు. ఎస్తేర్ గ్రంథం 5:2 రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఆమె తన హోదాను తన అంతస్తును అడ్డము పెట్టుకొని రాజు సన్నిధికి వెళ్ళలేదు. సమయోచితమైనటువంటి స్పందన కలిగినటువంటి స్త్రీ ఇక్కడ ఆమె ఉంటున్నది. దాని తర్వాత ఆమె తన యొక్క జనాంగము కొరకు రాజు సన్నిధిలో విన్నవించుకొని వారిని రక్షించుకున్నది. మనము కూడా మనకున్నటువంటి పొజిషన్స్ ద్వారా కార్యములను జరిపించుకోకుండా సమయోచితమైనటువంటి స్పందన కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే మనము కూడా దయను పొందుకున్న వారమై ఉంటాం. ప్రియ శ్రోతలారా, ఏ విధంగా మనము స్పందిస్తున్నాం మనల్ని మనము పరీక్షించుకుందాం. డబ్బు, హోదా, పలుకుబడి, అధికారము ద్వారా సమస్యను పరిష్కరించుకోలేము. సమయానుకూల స్పందన, సమయస్ఫూర్తి చాలా అవసరమై ఉంటున్నది. కాబట్టి షీఫ్రా పూయాలు వారికి ఉన్నటువంటి వారు ప్రత్యుత్తరం ఇచ్చుట వలన ఏమని ప్రత్యుత్తరం ఇచ్చినారు అంటే, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైనటువంటి వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పినటువంటి వ్యక్తులు. ఆ విధమైనటువంటి ప్రత్యుత్తరం ఇవ్వడానికి సమయమును కలిగినటువంటి ఆ స్పందన మన జీవితంలో కూడా కలిగి ఉందుముగాక. 3వదిగా చూసినట్టయితే, వారిద్దరు కలిసి ఒక టీం వర్క్ అని మనం చెప్పవచ్చు. సమిష్టి కార్యము, ఆ యొక్క చర్య, వాళ్ళు చేసినటువంటి ఆ కార్యము, ఆ పని ఏ విధంగా ఉంది అంటే, ఇద్దరు కలిసి చేసినారు. ఒక్కరుగా చేయలేదు, ఒక్కొక్కరుగా చేయలేదు, ఇద్దరు కలిసి. మంత్రసానులు అనే అక్కడ వాక్యంలో పేర్కొనబడింది.
ఇద్దరు కలిసి చేసేటువంటి పని టీం వర్క్ అని మనము చెప్పవచ్చు. ఈ యొక్క టీం వర్క్ చేయాలి అంటే, సమిష్టి కార్యం చేయాలి అంటే కోఆర్డినేషన్ చాలా అవసరం. కోఆర్డినేట్ లేకపోతే అది టీం వర్క్ అనబడదు. ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలైనా, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి చేసే పనైనా, ఒక విషయంలో ఒప్పుకోలేని పరిస్థితులు రాజీ పడనప్పుడు ఆ పరిస్థితిని, ఆ యొక్క పనిని మనము చేయలేకుండా చేయబడదు, చేయలేకుండా ఆగిపోతుంది చేయకుండా. ఆ విధమైనటువంటి పరిస్థితిలో మన అనుదిన జీవితంలో మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో కూడా సాఫీగా సమస్యని మనం పరిష్కరించుకోవాలి అనుకుంటే కోఆర్డినేషన్ చాలా అవసరమై ఉంటున్నది. వీరి జీవితాల్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ ద్వారా, టీం వర్క్ ద్వారా వారు చేసినటువంటి కార్యము, వారు చేసినటువంటి ఆ పని ఎంతోమందిని ప్రభావితము చేయబడుతుంది. ఉమెన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనొచ్చు. వారు చేస్తున్నటువంటి పని, ఆ మంత్రసానులు చేస్తున్నటువంటి వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉందో అది చాలా సాధారణమైంది, ఆర్డినరీ ఉమెన్ అని చెప్పవచ్చు. కానీ వారు సమిష్టి చర్యను బట్టి వారి మధ్య ఉన్నటువంటి యూనిటీ, ఐక్యతను చూస్తే వారిని మనము ఎక్స్ట్రాడినరీ ఉమెన్ అని కూడా పిలవవచ్చు. బైబిల్ గ్రంథంలో వీరి యొక్క పాత్ర చాలా చిన్నదిగా కనబడుతుంటుంది. వాళ్ళు చేసినటువంటి కార్యము చిన్నదిగా ఉన్నప్పటికీ వారు చేస్తున్నటువంటి ఆ స్పందన, ఆ టీం వర్క్ చాలా పెద్దది. ఎందుకంటే రాజుకు భయపడకుండా దేవునికి భయపడి పుట్టే పిల్లలను బ్రతకనిచ్చారు. చాలా గొప్ప విషయం. వారి జీవితాలను కూడా, వారి ప్రాణాలను కూడా వారు లెక్క చేయలేదు. మనుషులకు భయపడలేదు, ఫరో రాజుకు భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు. ఒక రకంగా వారు చెప్పాలి అంటే డబ్బుకు కూడా ఆశించలేదు. చాలామంది మిడ్వైఫ్స్ చేసే పని ఏంటంటే డబ్బుకు ఆశించి అబార్షన్స్ చేస్తున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. కానీ వీరి జీవితంలో దేవుని భయం కలిగి ఉన్నందున వారు సమయోచితమైనటువంటి స్పందన వారికి ఉన్నప్పుడు ఆ టీం వర్క్లో కూడా అలాంటి కార్యాన్ని చేయకుండా వారు నమ్మకమైనటువంటి వారుగా కూడా ఉంటున్నారు. ఈ టీం వర్క్లో వారిద్దరూ కలిసి చేస్తున్నటువంటి పనిలో నమ్మకత్వాన్ని కూడా మనము చూడగలము. ఐక్యతను చూస్తుంటున్నాము, కోఆర్డినేషన్ చూస్తుంటున్నాము, ఇంకొకటి ఏంటంటే నమ్మకంగా ఉన్నారు వాళ్ళు. వారు ఏ రకంగా కూడా, వారు ఎక్కడ కూడా వారు ఏది కూడా ఆశించినట్టుగా అక్కడ లేదు. ఈ దీంతో పాటు వారు చాలా ధైర్యస్తులని కూడా మనం చెప్పవచ్చు. ధైర్యంగా నిలబడినారు, దేనికి భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు. వారికి ఉద్యోగం పోతుంది అని కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ప్రతికూల పరిస్థితులలో వారు చేసిన ఈ గొప్ప కార్యము వలన మనము పాఠము నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి వారు చేసినటువంటి ఈ పని ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఏ విధంగా మాట్లాడుతుంది అని అంటే, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు, మనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు చాలా ఉంటాయి. మన కుటుంబంలో కానీ, మన సంఘములో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగంలో కానీ ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. రాజు ఆజ్ఞ ఒకటి ఉంటుంది, దేవుని వాక్యము మనకు, దేవుని వాక్యం మనకు ఇంకొకటి బోధిస్తుంటుంది. రెండింటిని మనము బ్యాలెన్స్ చేసుకోలేము. మనము భయపడాల్సింది దేవునికి, దాని తర్వాతనే మనం చేస్తున్నటువంటి పనులకు. కాబట్టి యెహోవా దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు పరిస్థితిని కూడా మనకు అనుకూలంగా మార్చగలడు. వీరి జీవితాల ద్వారా మనం అది నేర్చుకుంటున్నాం.
ఈ సమయమున వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ పరిస్థితులలో, మీ ప్రతికూల పరిస్థితులలో, మీకున్నటువంటి కష్టాలలో, మీకున్నటువంటి ఇరుకు ఇబ్బందులలో, మీకున్నటువంటి సమస్యలలో, ఇది జరగదు నా జీవితంలో, పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అన్నప్పుడు షీఫ్రా పూయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. వారు చేసినటువంటి కార్యము గొప్పగా ఉంటుంది. వారు సమిష్టి కార్యం చేసినప్పుడు వారుకున్నటువంటి లక్షణాలను మనం కలిగి ఉందాం. లేదా మనం ఒంటరి వారంగా పోరాడుతూ ఉంటున్నామా, ఒంటరిగా ఉంటున్నామా, దేవుడు మనకు అండయ్య ఉన్నాడని మర్చిపోదు. ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు, మన కోట, మన కొండ, మనము నమ్ముకుని మన దేవుడు మనకు దుర్గంగా ఉంటున్నాడు. అది మనం మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకొని వీరిద్దరు వారి జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలను మన జీవితంలో కూడా అవి అన్వయించుకుందాము. దేవునికి భయపడదాము, సమయోచితమైనటువంటి స్పందన మనం కలిగి ఉందాము. ఆ రీతిగానే సమష్టి కార్యం కొరకు చేయడానికి స్త్రీలముగా మనందరము కూడా ముందుకు సాగుదాము. ముఖ్యంగా ఈ పరిస్థితులలో, ప్రస్తుత దినాల్లో ఉంటున్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. క్రీస్తును ఎరగనటువంటి బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. వారి కొరకు దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టి ఉన్నాడో ఆలోచన చేసుకో. లేదా నన్ను ఏ స్థానంలో, ఎందుకొరకు నన్ను పెట్టినాడు, ఆ దినము మనము చేయాల్సినటువంటి సహాయము, మన ద్వారా జరగాల్సినటువంటి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చే బిడ్డలముగా ఉందుముగాక. వీరు చేసినటువంటి ఈ పనికి దేవుడు వారిని ఆశీర్వదించినాడు, వారికి మేలు చేసినాడని వాక్య భాగంలో ఉన్నది. నిర్గమకాండము 1:20 ఏముంటుంది అంటే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, ఆ జనమును విస్తరించి మిక్కిలి ప్రభలెను. 2, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. వంశ అభివృద్ధి కలుగజేయడం అనేది, అది దేవుడిస్తేనే మనం పొందుకుంటాము. మన స్వంతగా మనం అది వంశాభివృద్ధిని కలుగజేసుకోలేము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, అది ఆయన ఇచ్చు స్వాస్థ్యము మనకు. ఈ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి వారిని దేవుడు ఏం చేశాడంటే, అభివృద్ధి పొందడానికి వారికి వంశాభివృద్ధి కలగజేసినాడు. దేవుడు వారిని ఆ విధంగా ఆశీర్వదించినాడు, వాళ్లకు మేలు చేసినాడు, ఆ జనమును విస్తరించి మిక్కిలి ప్రబలేటట్టుగా వారిని దేవుడు వారి పట్ల మేలు చేసినాడని వాక్యము మనకు బోధిస్తున్నది. మన జీవితాల్లో కూడా దేవునికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు, భయము భక్తితో ఉన్నప్పుడు మనము దేవుడు మనకు ఆశీర్వాదాలను దయచేస్తాడు, దేవుడు మనకు మేలు చేస్తాడనే విషయాన్ని మనము మర్చిపోవద్దు. షీఫ్రపుయాలు దేవుని మేలులు పొందుకొని రానున్న దినములయందు వంశాభివృద్ధి కలుగుటకు తల్లులుగా నిలిచినారు. దేవునికి స్తోత్రం. వింటున్నటువంటి మనకు అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడవైన గొప్ప దేవ, జీవము కలిగిన నమ్మకమైన మా యేసయ్య, నీ పాదములకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయములో ప్రభువ, నిర్గమకాండము 1:15 నుంచి 22 వరకు ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మేము జ్ఞాపకము చేసుకొని, షీఫ్రా పూయాల జీవితాల ద్వారా మేము నేర్చుకున్నటువంటి విషయాలను మా జీవితంలో మేము కలిగి ఉండడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, విన్న ప్రతి శ్రోతను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నీ చిత్తానికి మేము లోబడి
నీ చిత్తాన్ని ప్రభువా మా జీవితముల ద్వారా నెరవేర్చుకొనుమని మమ్మల్ని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ ప్రభువును రక్షకుడవైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాయిస్ ఉమెన్ సీజన్ 3 కార్యక్రమం నందు ఇంతవరకు వాక్య సందేశము అందించిన దైవజనులకు నీస్వరం యాజమాన్యం పక్షమున ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును, మీ పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. వినిపించు యేసు నీ స్వరం.